హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ రాజా ఉసిరికాయ తోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, ఇది ఈ సీజన్ లో ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ రాజా ఉసిరికాయల్ని ఒక 30 కాయలు అలా తీసుకోవాలి. పచ్చడి కొంచెం అవుతుంది. ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా దంచాలన్నమాట. దంచితే ఈ లోపల ఉన్న గింజ మనం తీసేయాలి. తీసేసి ఇలా అన్ని తీసేయాలి, గింజలు మటుకు తీసేయాలి. తీసేసి దీన్ని ఇలా ఒలిచి పెట్టుకోవాలన్నమాట, గింజ ఒలిచి పెట్టుకోవాలి. ఈ రాజా ఉసిరికాయల పచ్చడి చూపిస్తున్నాను కదా, ఫస్ట్ మనం ఈ కడాయిలో పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మనము ఒక 5 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. అలాగే పల్లీలు, ఇవి ఫ్రై చేద్దాం. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటికి టైం పడుతుందని నేను ముందుగా వేశాను. అలాగే వెల్లుల్లి వేసేద్దాము, కరివేపాకు కూడా వేసేద్దాము. అలాగే ఒక స్పూను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేద్దాం. వేసి వీటిని కూడా ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత చిటికెడు పప్పు, అలాగే కొంచెం నువ్వులు వేసేద్దాము. ఈ వేడి మీద నువ్వులు వేస్తే సరిపోతుంది, లేకపోతే నువ్వులు మారుతాయి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో నేను రుచికి సరిపోయే అంత ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ మనము ఘాటు వస్తుంది. ఫస్ట్ మనము ఈ పోపుని మిక్సీలో వేసుకుందాము. తర్వాత ఇందులో ఉప్పు వేశాను నేను, ఈ పచ్చడికి అంతా సరిపోయేది. ఇది మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని అలాగే బెల్లము అంతా కలిపి మిక్సీ చేసుకుందాం. ముందు ఇది మిక్సీలో వేసుకుందాము. తర్వాత ఇది కొంచెం మెత్తబడ్డాక ఈ గింజ తీసిన ఉసిరికాయలు, ఉసిరికాయ ముక్కలు ప్లస్ బెల్లం వేసుకొని తిప్పేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు, పల్లీలు, వేయించుకున్న పోపు దినుసులు అంతా ఇలా ఫస్ట్ మిక్సీలో పట్టుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఈ బెల్లము, అలాగే ఈ ఉసిరికాయలు అన్నీ వేసుకొని తిప్పుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాజా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే చూడండి. రాజా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇందులో వాటర్ అస్సలు వేయలేదు. చాలా బాగుంటుంది, మౌత్ రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది అన్నమాట. లైట్ గ్రీన్గా, కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి, దోశలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి.